అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇవాళ సంపూర్ణ లాక్డౌన్ విధించారు. రేపు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుంది. దీంతో వ్యాపార వాణిజ్య సంస్థలన్నీ కూడా మూసివేశారు. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కరోనా కేసులు పెరిగిపోతుండటంతో జిల్లా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎస్, అనంతపురంలో సంపూర్ణ లాక్డౌన్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. మౌనిషా, అనంతపురం జిల్లాలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే ప్రభుత్వం చూసినట్టయితే 12 గంటల వరకు లాక్డౌన్ విధించింది. అయితే ఈ రోజు చూసినట్టయితే జిల్లా కలెక్టర్ గంధం చంద్ర గారు చూసినట్టయితే ఉదయం 6 గంటల నుంచి సోమవారం 6 గంటల వరకు సంపూర్ణ లాక్డౌన్ విధించడం జరిగింది. చూసినట్టయితే అనంతపురం జిల్లాలో అన్ని ఆసుపత్రులు, ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోవిడ్ రోగులు ఎక్కువగా పెరిగిపోతున్న నేపథ్యంలో పక్క చూసినట్టయితే ఆక్సిజన్ కొరతతో పాటు బెడ్ల సౌకర్యం సరిగా లేని పరిస్థితి. నిన్న చూసినట్టయితే ఏపీ ఎంఐపీ పీడీ సుబ్బారాయుడు కూడా చనిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చును. ఈ నేపథ్యంలో చూసినట్టయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏదైతే ఈ కరోనాకు సంబంధించిన చైన్ బ్రేక్ డౌన్ చేయడం కోసం అని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్న చర్యతో పాటు చూసినట్టయితే కలెక్టర్ గారు కూడా ఈ రోజు సంపూర్ణ లాక్డౌన్ ను విధించడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసినట్టయితే పలు వ్యాపార వాణిజ్య సంస్థలు కూడా పూర్తి స్థాయిలో నిన్ననే ఏదైతే పోలీసులు ఇచ్చిన హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని అన్ని కూడా ఉదయం నుంచే లాక్డౌన్ లో సంపూర్ణంగా స్వచ్ఛందంగా పాల్గొనడంతో ఒక వాహనం కూడా రోడ్డు పైకి వచ్చిన పరిస్థితి మనకు కనిపించడం లేదు. మొత్తం ఒక నిర్మానుష్య వాతావరణం తలపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా విశాలమైన రోడ్లు, మొత్తం ఎలాంటి శబ్దాలు, వాయు కాలుష్యం కానీ లేదంటే చూసినట్టయితే శబ్ద కాలుష్యం కానీ ఏమి లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసినట్టయితే ఇలాంటి చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా కరోనాను ఖచ్చితంగా కంట్రోల్ చేయవచ్చు అని చెప్పేసి ఒక పక్క జిల్లా వాసులుగా చెప్తున్నారు. ఆల్టర్నేటివ్ డే ఇట్లాంటిది పెడితే కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి భావించే పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు చూసినట్టయితే అనంతపురం జిల్లా మొత్తం రాష్ట్రంలోనే చూస్తుంది 2వ ప్లేస్ ఉన్నది. చిత్తూరు తర్వాత ఎక్కువ కేసులు అనంతపురం జిల్లాలో నమోదవుతున్న నేపథ్యంలో మొత్తం జిల్లా కలెక్టర్ చూసినట్టయితే మొత్తం జిల్లాలో ఒక వినూత్నమైన ఐడియాస్ తో ముందుకు పోతున్నారు. తాడిపత్రిలో చూసినట్టయితే అక్కడ ఒక కోవిడ్ మెగా కోవిడ్ కేర్ సెంటర్ ఏదైతే ఉందో అది జర్మన్ టెక్నాలజీస్ తో అక్కడే స్టీల్ ప్లాంట్ దగ్గర ఆక్సిజన్ లభిస్తుంది. అక్కడే దాదాపు 500 పడకలతో భారీ ఆసుపత్రిని జర్మన్ టెక్నాలజీతో ఏర్పాటు చేయడం జరిగింది. చేస్తున్నారు, అది త్వరలోనే ఫోర్స్ లోకి వస్తుంది. అటు కడప జిల్లా అయితే అనంతపురం కానీ, ఎందుకంటే తాడిపత్రిలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వారు వచ్చి పనిచేస్తుంటారు. అక్కడ పెద్ద ఇండస్ట్రీస్ ఉన్న నేపథ్యంలో దాదాపు 10,000 మంది పైగానే రకరకాల ఇండస్ట్రీలో పనిచేస్తున్న నేపథ్యంలో కోవిడ్ విజృంభించకుండా వెంటనే ఆక్సిజన్ అందించే విధంగా అక్కడ ఏదైతే గెరావుడ్ స్టీల్ ప్లాంట్ ఉందో ఆ స్టీల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ తీసుకొని వెంటనే రోగులకు అందించే విధంగా ఒక తాత్కాలికమైన ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం, తాత్కాలికమైన కోవిడ్ కేర్ సెంటర్ను అక్కడ అది పెద్ద హాస్పిటల్ లాంటిది తాత్కాలిక నిర్మాణాలు చేస్తున్నారు. మరోపక్క చూసినట్టయితే ఇది హిందూపురం అయితేనేమి, అదేవిధంగా అనంతపురం జిల్లాలో అనంతపురం సర్వజన ఆసుపత్రితో పాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఉంది. అదేవిధంగా చూసినట్టయితే క్యాన్సర్ ఆసుపత్రి ఉంది. రోజుకు లెక్కకు మించి ఇటు కోవిడ్ పేషెంట్లు వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కంట్రోల్ చేయడం అనేది, ఇక్కడున్న ఆక్సిజన్ సప్లై చేయడం అనేది, వెంటిలేటర్లు ఇవ్వడం అనేది, అదేవిధంగా ఆక్సిజన్ బెడ్స్ అనేది తక్కువ శాతం ఉండడంతో దీన్ని ఎలాగ బ్రేక్ చేయాలి, కరోనా స్ప్రెడ్ కాకుండా ఉండేందుకు సంపూర్ణ లాక్డౌన్ ఏకైక మార్గంగా జిల్లా కలెక్టర్ గారు భావించారు. ఈ నేపథ్యంలో చూసినట్టయితే ఒక్కరోజు ప్రయోగాత్మకంగా మొత్తం లాక్డౌన్ ప్రభుత్వం విధించిన ఏదైతే 12 గంటల వరకు ఉందో 12 గంటల తర్వాత షాపులు, వాణిజ్య వ్యాపార సంస్థలు మొత్తం క్లోజ్ అవుతున్నాయి. కానీ ఈ రోజు చూసినట్టయితే పూర్తిగా ఒక్క మనిషి బయటికి వచ్చిన పరిస్థితి లేదు. అదేవిధంగా షాపులన్నీ కూడా మొత్తం బంద్ అయిన పరిస్థితి. సో ఎక్కడికి అక్కడే కట్టడి అయిపోయింది. ఎవరి ఇంట్లోకి వాళ్ళే పరిమితం అయినారు. నగరవాసులు కూడా ఇప్పుడున్న ఈ కరోనాను వాళ్ళు ఎంత తీవ్రత ఉందో అర్థం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ప్రభుత్వాలు కానీ లేదంటే పోలీసులు కానీ వారికి చైతన్యం కలిగించి బయటికి రాకుండా కట్టడి చేసే పరిస్థితి ఉండేది. ఎందుకంటే ప్రభుత్వాలు స్వచ్ఛందంగా భాగస్వాములు అయినప్పుడే ఈ యొక్క కరోనా కట్టడికి
సంపూర్ణంగా దాన్ని తరిమివేసే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో చూసినట్టయితే ప్రజలు దీని గురించి అవగాహన తెలుసుకున్నారు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో హాస్పిటల్లో బెడ్స్ లేని పరిస్థితి, మీడియా ప్రచారం కూడా భారీ స్థాయిలో ఉండడంతో ప్రజలు కూడా చాలా చైతన్యవంతులైనారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి ఇటు తిరుగుతుంటే కరోనా వ్యాప్తికి మనం కారకులం అవుతున్నాము. లేదంటే కోవిడ్ పేషెంట్లు కూడా వాళ్ళకు వచ్చిన ఏదైతే ఈ కరోనాను బయటికి చెప్పకుండా ఏదైనా నిత్యావసర వస్తువుల కోసం బయటికి రావడము, సో తద్వారా వాళ్ళు వేరే వాళ్ళకి ఇతరులకు వ్యాపకాలు చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల చూసినట్టయితే మొత్తం అనంతపురం జిల్లాలో కరోనా కట్టడికి ఖచ్చితంగా ఇది ఒక సత్ఫలితాలను ఇస్తుందని చెప్తున్నారు. దీని పూర్తి స్థాయిలో లాక్డౌన్ పెడితే ఇంకా మంచిది. ఎందుకంటే అనంతపురం జిల్లా అనేది రాష్ట్రంలోనే సెకండ్ డైలీ చూసినట్టయితే ఫలితాల్లో చూసినట్టే కోవిడ్ పేషెంట్లు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇలాంటి చర్యలు తీసుకోవాలి. కరోనా కట్టడికి ప్రజల భాగస్వామ్యం ఉంటేనే సత్ఫలితాలు వస్తుంది. కాబట్టి ఇళ్లకే పరిమితం చేస్తే దీన్ని ఎన్ని హాస్పిటల్స్ పెట్టినా, ఎన్ని ఆక్సిజన్ సంబంధించిన బెడ్స్ ఫెసిలైజ్ చేసినా, అదేవిధంగా వెంటిలేటర్ పెట్టినా దీన్ని కట్టడి చేయలేము. ప్రతి ఒక్కరిని ఇంటికి పరిమితం చేస్తేనే ఈ వ్యాధి స్ప్రెడ్ కాకుండా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పే పరిస్థితి మనకు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. జిల్లా ఎస్పీ సతీష్ బాబు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఈ యొక్క లాక్డౌన్ సంపూర్ణంగా విధంగా చర్యలు తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. Yes, thanks for the updates, Pratap.